ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా రెసిపీస్ విత్ మీ. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ రోజెస్. సంక్రాంతి స్పెషల్గా ఈ స్వీట్ రోజెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. దీన్ని చాలా ఈజీగా మా అమ్మగారు ప్రిపేర్ చేశారు. ఇవి చూడటానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్పు మైదా, ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు మైదా పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత మీరు ఓన్లీ పాలను మాత్రమే పోయాలి. నీళ్ళని యాడ్ చేస్తే మనకి రోజెస్ అనేవి రావన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తటి దవలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా ఈ దవ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. మనం చపాతీకి ఎలా అయితే మనం దవను ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ప్రెస్ చేసుకుంటూ మనం సాఫ్ట్గా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే మనకి రోజెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా బాల్స్ అన్నిటినీ సమానంగా ప్రిపేర్ చేసుకోండి. ఒక కప్పు పిండికి ఒక 5 రోజెస్ అనేవి వస్తాయన్నమాట. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే మీరు మెజర్మెంట్స్ని పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర 2 సైజెస్లో అవైలబుల్లో ఉన్న కట్టర్స్తో మనం కట్ చేసుకోవాలన్నమాట. ఒకటి పెద్ద సైజులో ఉన్నది, ఒక చిన్న సైజులో ఉన్నది కట్ చేసుకోవాలి. మనం రోజుని ప్రిపేర్ చేసుకోవడానికి 2 పెద్ద సైజులో ఉన్నవి కావాల్సి ఉంటుంది. ఈ రౌండ్ ప్యాటర్న్స్ చిన్నవి ఒకటి సరిపోతుందన్నమాట. టోటల్గా 3 కావాలి. ఈ విధంగా మనం మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చిన్నది కూడా యాడ్ చేసుకొని మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రోజ్కి మిడిల్ పెటల్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాము. మిడిల్లో ఉండే పార్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అందంగా వస్తుంది. చూసారు కదా సేమ్ రోజ్కి మధ్యలో ఎలా ఉంటుందో ఆ విధంగానే వచ్చింది. మధ్యలో గుంటలాగా చేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పెటల్స్ని ప్రిపేర్ చేయడానికి 3 సైడ్స్లో సమానంగా మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేయకపోతే రోజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. పెటల్స్ కూడా వంకరటింకరగా వస్తాయి కాబట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని నీళ్ళతో తడి చేస్తూ వీటిని క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా నీళ్ళతో తడి చేయడం వల్ల ఏంటి యూజెస్ అంటే మనం వేయించినప్పుడు ఈ పెటల్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా చాలా మంచి షేప్లో మనకి రోజ్ షేప్లో వస్తుందన్నమాట. మీరు పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనకి రోజ్ అనేది రావాలి అనుకుంటే. ఒకవేళ మీరు మొదటిసారి ట్రై చేసినప్పుడు రాకపోతే రెండోసారి ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుందన్నమాట. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రోజ్ అనేది. మనం నీళ్ళతో తడి చేసుకోవాలి. లాస్ట్లో ఈ పెటల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సేమ్ రోజ్లానే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఎన్ని రోజెస్ వస్తే అన్ని రోజెస్ని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రోజెస్ని ఇందులో వేస్తూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పెటల్స్ని మనం ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి లోపల కూడా బాగా వేగుతుందన్నమాట. తడి చేయకపోతే పెటల్స్ అనేవి విడిపోతాయి. చూసారు కదా చక్కగా మనకి వస్తున్నాయి ఇవి, ఎక్కడా విడిపోకుండా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇవి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ చేసి పెడితే చాలా బాగుంటాయి. చూసిన వాళ్ళు కూడా
చాలా ఇంట్రెస్ట్గా ఉంటారన్నమాట కొత్త రకం రెసిపీ. ఒకవేళ మీరు ట్రై చేసి మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా ఎవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రెండు వైపులు వచ్చేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో నుంచి వీటిని తీసేసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని ఈ తీసేసినవి ఆ షుగర్ సిరప్లో వేస్తే మనకి స్వీట్ రోజెస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయన్నమాట. మీరు కుంకుమ పువ్వు వేసిన సిరప్ కానీ లేదంటే ఫుడ్ కలర్ వేసిన సిరప్లో ముంచి ఈ విధంగా కాసేపు ఉంచితే స్వీట్ రోజెస్ అనేవి తినడానికి చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.